సినిమా రంగంలోకి ఎన్నో ఆశలతో కలలతో ఏదో అయిపోవాలని అడుగు పెడుతూ ఉంటారు అందరూ. మొదట్లో ఇక్కడ ఉన్న హడావిడిని చూసి ఆహా ఇంకేముంది నేను స్టార్ అయిపోయినట్లే అనుకుంటారు. నిజానికి దిగితే గాని తెలియదు లోతేంటో. అలా అడుగు పెట్టిన వాళ్ళంతా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని చాలా మంది స్టార్స్ గా ఇండస్ట్రీని ఏలుతున్న వాళ్లే. కొంతమంది దురదృష్టవశాత్తు అకాల మరణం చెందినప్పటికీ వాళ్ళు మాత్రం ఇంకా స్టార్స్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలబడిపోయారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కుటుంబ పరిస్థితులు బాలేక తాను సినిమా రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. నిజానికి ఆమె తండ్రి అప్పట్లోనే తమిళ్ మలయాళంలో స్టార్ హీరో మరియు మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్ కూడా. అలా తనపై తండ్రి ప్రభావం కూడా ఉండడంతో కుటుంబ పరిస్థితులు తండ్రి పెద్ద హీరో అయినప్పటికీ ఉన్నదంతా పోగొట్టుకొని కుటుంబం గడవటం కోసం ముఖానికి రంగు వేసుకోవాల్సి వచ్చింది. అలా మొదలైన ఆమె సినీ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తెలుగు ఇండస్ట్రీలోనే టాప్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ మరియు హీరో కూడా. అంతేకాదు ఆమె అక్క కూడా తమిళ్లో స్టార్ హీరోయినే. ఇక ఆమె ఎవరు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో కాదండోయ్, బంగారు కోడిపెట్ట అని అందరినీ గుండెల్లో ఇంకా నిలిచిపోయిందే ఆమెనండి మన డిస్కో శాంతి. డిస్కో శాంతి చెన్నైలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి స్టార్ హీరో అని చెప్పుకుంటున్న సిఎల్ ఆనంద్. డిస్కో శాంతి చిన్న వయసులో ఆమె తండ్రి స్టార్ హీరోగా తమిళ్ మలయాళం సినిమాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాల్లో నటించి గొప్ప నటుడు అనిపించుకున్న ఆయన ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఇక కుటుంబం గడవటం కోసం డిస్కో శాంతి మొట్టమొదటిసారిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అలా తన 16 ఏళ్ల వయసులో మలయాళం సినిమా స్టార్ హీరో అయిన మోహన్ లాల్ పక్కన హీరోయిన్గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. హీరోయిన్ అవ్వాల్సిన ఈమెకి నటన మీద, డాన్స్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఒక డాన్సర్గా మారింది. తండ్రి పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అవకాశాల కోసం శాంతి చాలా కష్టాలు పడింది. హీరోయిన్ అవుదాం అనుకున్న ఆమెని ఏకంగా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అని చెప్పుకుంటున్న డాన్సర్గా మారాల్సి వచ్చింది. ఏదో అవకాశం కోసం ఒక సినిమాలో మొట్టమొదటిసారిగా డాన్సర్గా వచ్చిన ఆమె ఇక ఆ తర్వాత అవకాశాలన్నీ అలానే రావడం మొదలుపెట్టాయి. తమిళ్లో మొట్టమొదటిసారిగా సావి అనే సినిమాతో క్లబ్ డాన్సర్గా కెరియర్ని స్టార్ట్ చేసిన డిస్కో శాంతి ఇక ఆ తర్వాత తెలుగులో గీతాంజలి, రౌడీ అల్లుడు, ఘరానమ్ముగుడు, బలరామకృష్ణుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, మెకానిక్ అల్లుడు ఇలా ఎన్నో సినిమాల్లో క్లబ్ డాన్సర్గాను మరియు వ్యాంప్ పాత్రలు పోషించాల్సి వచ్చింది. డాన్స్ ఏమాత్రం రాకపోయినప్పటికీ తనకు వచ్చే అవకాశాలన్నీ అలానే ఉండడంతో ఆమె డాన్స్ కూడా నేర్చుకుంది. నిజానికి అప్పట్లో సిల్క్ స్మితాకి పోటా పోటీగా నిలిచింది డిస్కో శాంతి. ఇక డిస్కో శాంతి అని అంటున్నాం కానీ డిస్కో శాంతి అసలు పేరు శాంత కుమారి. ఇక ఈమె అప్పట్లో డాన్సర్గా మంచి పేరు రావడంతో ఈమె శాంతి కాస్త డిస్కో శాంతిగా మారిపోయింది. అలా సినిమా రంగంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని దాదాపు 900కు పైగా సినిమాల్లో నటించి మంచి నటి అని అనిపించుకుంది. డాన్సర్గా బిజీగా ఉన్న రోజుల్లోనే తెలుగులో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మరియు విలన్గా మంచి పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ నటుడు అని అనిపించుకున్న శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళకి 2 కొడుకులు. వరుస విజయాలతో శ్రీహరి ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా ఒంటరిదైపోయింది ఈ డిస్కో శాంతి. ఇక మనందరికీ తెలియని మరొక విషయం ఏంటంటే డిస్కో శాంతి ఆమె భర్తే కాదు, ఆమె అక్క కూడా తమిళ్లో స్టార్ హీరోయిన్. ఆమె పేరు లలిత. ఇంతకీ ఆమె భర్త కూడా సినిమా రంగంలో విలక్షణ నటుడు అని చెప్పుకోవడంలో ఒకరు. ఆయన ఎవరో కాదు, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ను పెళ్లి చేసుకుని కొంతకాలం జీవించిన తర్వాత విడిపోయింది అతనితో. ఆమెకి కూడా 2 పిల్లలు. డిస్కో శాంతికి 2 కొడుకులు మాత్రమే కాదు, ఒక కూతురు కూడా ఉండేదట. ఆమె చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించడంతో కూతురు పేరు మీద అక్షర ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ఎంతోమంది పేద విద్యార్థులకు ఎన్నో ఊళ్ళకి ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాదు ఏకంగా మేడ్చల్ దగ్గర 4 ఊళ్లను దత్తత తీసుకొని అందరికీ ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతోంది ఈమె. సినిమాల్లో పాటలతో తన అందచందాలతో ఎంతో మందిని పిచ్చెక్కించిన డిస్కో శాంతి నిజంగా ఎటువంటి ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతుంది అంటే ఎవ్వరూ నమ్మలేరు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.